శ్రీ కాళహస్తి దేవస్థానం అనుబంధ కళాశాల అయిన స్కిట్ కళాశాల మూసివేతకు శ్రీ కాళహస్తి దేవస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులు స్కిట్ కళాశాల సిబ్బందికి నోటీసులు అందించారు. ఈ నెల 31లోగా స్కిట్ కళాశాల సిబ్బంది కళాశాల నుండి వెళ్లిపోవాలని, తమ దారి తాము చూసుకోవాలని ఉద్యోగులకు నోటీసులు అందించారు కాళహస్తి దేవస్థానం అధికారులు. కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి తమ కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు నోటీసులు అందించారు. ఈ నోటీసులు తీసుకున్న సిబ్బంది కళాశాల స్టాఫ్ ప్రిన్సిపల్ పైకి వాగ్వాదంకు వెళ్లారు. తమను 31 నుండి విధుల్లోకి రావద్దు అని చెప్పడం సరికాదని, దాదాపు 23 సంవత్సరాలుగా ఈ స్కిట్ కళాశాలలో పనిచేస్తున్నామని, ఇలా ఉన్నట్టుండి నోటీసులు ఇవ్వడం సరికాదని తెలిపారు. ప్రిన్సిపల్ ఆలయ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై స్కిట్ కళాశాలను మూసివేయడం సరికాదని, 60 కుటుంబాలు రోడ్డున పడతాయని తమకు న్యాయం చేయాలంటూ కళాశాల స్టాఫ్ ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగారు. వాళ్ళు పాపం కూలి ఆలయ్ మొక్కలు పంపిస్తారు పంపిణీ